యంగ్ ప్లేయర్స్ ను ప్రోత్సహించేందుకే పీబీఎల్ లో తాము ఫ్రాంచైజీ తీసుకున్నట్లు హైదరాబాద్ హంటర్స్ ఓనర్ విఆర్కే రావు చెప్పారు. అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం మన యువ క్రీడాకారులకు లాభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫస్ట్ నే స్టార్ట్ అవుతున్నటువంటి సింధు కేరళనా మ్యాచ్ కోసం మనందరం ఎదురు చూస్తున్నాం. హైదరాబాద్ హంటర్స్ తరపు నుంచి పాల్గొంటున్నటువంటి కేరళనా మ్యారిన్ మా ప్రైమ్ స్టార్, డెఫినెట్గా మనకి ఆ విజయం తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. అలాగే మాకు మిక్స్డ్ డబుల్స్ ప్లేయర్స్ కానీ, సింగిల్స్ ప్లేయర్స్ కానీ, డబుల్స్ ప్లేయర్స్ కానీ అందరూ మంచి మంచి వాళ్ళని మనం ఎన్నుకోవడం జరిగింది. రాజీవ్ వర్షప్, ఇట్లా ట్యాన్, వీళ్ళందరూ మనకి డెఫినెట్గా హైదరాబాద్ హంటర్స్కి విజయం తీసుకొస్తారని ఆశిస్తూ మీ అందరి దీవెనలు కోరుకుంటుంది. కార్పొరేట్ దిగ్గజాలందరినీ చూసుకుంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక గేమ్కి పర్టికులర్గా ఇంపార్టెన్స్ ఇవ్వలేరు. బీయింగ్ బ్యాడ్మింటన్ మాకు ప్యాషన్ మొదటి నుంచి కూడా, ఈ బ్యాడ్మింటన్ని ఆదరించాలి అనే ఉద్దేశంతో ఇది టేకప్ చేయడం జరిగింది. ఒక క్రికెటే కాదు, క్రికెట్ని కూడా డెఫినెట్గా మేము ఆదరిస్తాం. కానీ లైక్ కబడ్డీ ఈ మధ్యన చూసాము మనం ఎలా పైకి వస్తుందో, అలాగే డెఫినెట్గా బ్యాడ్మింటన్ కూడా పైకి రావాలి. మన దగ్గర ఇంతమంది ప్లేయర్స్ ఉండి మనం ఎందుకు వీళ్ళని పైకి తీసుకెళ్లకూడదు అనే ఉద్దేశంతో ఈ ఈ ఆటను ప్రోత్సహించడానికి పూనుకున్నాం. టెన్ పిన్ బౌలింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఫేర్వెల్ కప్ లో యువ బౌలర్లు తమ సత్తా చాటుకున్నారు. పురుషుల విభాగంలో హైదరాబాద్ కు చెందిన జగన్ టైటిల్ గెలుచుకోగా కరమ్ సింగ్ ఫస్ట్ రన్నర్అప్ గా, రామ్ దినేష్ సెకండ్ రన్నర్అప్ గాను నిలిచారు. మహిళల కేటగిరీలో ఏక్తా టైటిల్ కైవసం చేసుకుంది. శృతి, శ్వేత, జైశ్వర్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. గత ఏడాది కాలంగా మహిళా బౌలర్లను ప్రోత్సహించేందుకు టెన్ పిన్ బౌలింగ్ అసోసియేషన్ తరచుగా టోర్నీలు నిర్వహించడంపై పార్టిసిపెంట్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో బెంగళూరు వేదికగా జరగనున్న నేషనల్ ఛాంపియన్షిప్ కు త్వరలోనే తెలంగాణ జట్టును ఎంపిక చేయనున్నట్లు టీబీఏటీ సెక్రటరీ వెంకటేష్ చెప్పారు. First of all, I would really like to thank TBAT for giving us opportunity to play in a game. Actually, the bowling is usually a recreational game. People play it for time pass and something. TBAT has made it an competition here, a competitive game. And it's really giving us opportunity, especially for women. Although the game is very costly, they are expensive for each team, for each game. We need to pay around 400 rupees. If you go outside or something, but TBAT is making it a free tournament for women. It's encouraging the women and giving it us opportunity to come here and play around, and I would really thankful for TBAT, and I'm really grateful that I'm a part of TBAT. Competition chala tough ga jarigindi. TBAT Telangana Bowling Association dwara ఇలా ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేయడం, తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మంచి మంచి ప్లేయర్స్ ని తయారు చేసే విధంగా తెలంగాణ బౌలింగ్ అసోసియేషన్ వెంకటేష్ గారు చాలా కృషి చేస్తున్నారు. సో ఈ దీన్ని చాలా కాస్ట్లీ గేమ్ అయినా కానీ వెంకటేష్ గారు చాలా ప్లేయర్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉమెన్స్ ప్లేయర్స్ అయినా మెన్స్ ప్లేయర్స్ అయినా ఏ టైం అయినా మాకేమైనా హెల్ప్ కావాలన్నా ట్రైనింగ్ లో మెలకువలు కూడా వెంకటేష్ గారు చెప్తున్నారు. సో ఈ తెలంగాణ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో టీబేట్ ద్వారా ఈ బౌలింగ్ కి హబ్ గా వెంకటేష్ గారు చేస్తారని నేను ఆశిస్తున్నాను.